న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ, భారతదేశంలో విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి పెద్దపల్లి జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మొదటిసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ దేశంలో ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేయడం కానీ, ఐటీ పార్కులు కానీ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటేనే ఇయ్యాల చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆరోగ్యాలతోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశం కూడా ఒక ముఖ్యమైన ముఖ్యమంత్రిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారు విజయవంతం ఆరోగ్యాలు ఉండాలని పెద్దపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ పెద్దపల్లి పార్లమెంటు కానీ జిల్లా పరిధిలో కానీ త్వరలో సభ్యత నమోదు కూడా జరగడం జరుగుతుంది. దానికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి విజయవంతం చేయాలని కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్ల కిషన్ రావు, కొప్పుల మురళి, పుల్లూరి మధు, అక్కపాక చందర్, ఈర్ల శంకర్, కుక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు.